సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు నిజంగా యువతకి ఒక మారుమూల కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎట్లా ఎదగాలో ఎలా చదవాలో ఎటువంటి పరిస్థితుల నుంచి ఏదైతే మనం గమ్యాన్ని చేరుకోవాలనుకుంటామో ఆ గమ్యాన్ని చేరే దిశగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన తన తల్లిదండ్రుల నుంచి తన గురువుల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అవన్నీ కూడా కష్టపడి మంచి ఐపీఎస్ ఆఫీసర్గా ఎదగడం అనేది చాలా ఒక గొప్ప పరిణామం. అటువంటి ఆఫీసర్ ఈరోజు రాజకీయాల్లోకి రావడం, యువతని ముఖ్యంగా రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రతిపక్ష పార్టీలకి వణుకు పుట్టించడం, ఇవన్నీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి కృషి. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా ఆయన జీవితం అంతా కూడా ఆ సినిమాని కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బిఎస్ఎఫ్ఎస్సి నుంచి ఇక్కడికి సినిమా చూడడానికి రావడం జరిగింది. ఇంత గొప్ప సినిమా చూడడం నిజంగా మాకు ఆనందకరంగా ఉంది. విద్యార్థులంతా కూడా ఈ సినిమాని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎంతోమంది విద్యార్థుల జీవితాలని మలుపు తీసే మలుపు తిప్పే ఒక గొప్ప పరిణామం ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేయడం నిజంగా గొప్ప మనిషి. ఆయన అటువంటి సినిమాలు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. సార్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఈజ్ అ లీడర్, అంతకుమించి ఏం లేదు. ఆయన నాయకత్వంలో మేమంతా కూడా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాంటి లీడర్ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఆయన్ని తప్పకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే అవకాశం వస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుందని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్.